కేవలం మూడంటే మూడే నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో 33,000 కోట్ల వరకు అప్పు చేసిందనేటువంటిది కాగిస్తున్నటువంటి కొత్త రిపోర్టు. ఈ రిపోర్టుతో కేవలం ఏపీ ప్రజలే కాదు యావత్ భారతదేశమే ఉలిక్కిపడుతోంది. గంటకి 9 కోట్ల చొప్పున అప్పు చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలకి ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తారు, ఏ రకంగా వారిని ముందుకు నడిపిస్తారు, వారి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, వారి భవిష్యత్తుకి గ్యారంటీ ఎవరిస్తారు, రానున్న రోజుల్లో ఈ అప్పు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రజల నెత్తిమీదే ఉంటుంది కదా, ఇది అందరి నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. గంటకి 9 కోట్లంటే నిమిషానికి 15 లక్షలని లెక్క వేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఎప్పటికప్పుడు టీడీపీ నేతలు, విపక్షాలు, వామపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా దీని మీద కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు. సిఏజీగా చెప్పుకునేటువంటి కాగ్ ఇచ్చిన నివేదికల అంశాలు పరిశీలిస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజల మీద భారం మోపుతోందని కాగ్ పేర్కొందని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో నాకంటే గొప్ప ఆర్థిక మంత్రి లేడని చెప్పుకునే బుగ్గన ఇప్పుడేం సమాధానం చెప్తారని కూడా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ నల్ల డబ్బుని విదేశాలకు తరలించే పనిలో జగన్ నిమగ్నమయ్యారని ఆయన ఆరోపించారు. 2019 బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయానికి 130,000 కోట్ల వరకు ఉంటుందని ఉందని చెప్పారని, 2018-19 నాటికి 258,000 కోట్లకు చేరినట్టుగా బుగ్గనే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో దాదాపు 5 ఏళ్లలో 128,000 కోట్ల వరకు అప్పు ఉంటే ఏడాదికి 25,000 మాత్రమే చేశారని, ఆ అప్పులు కూడా సక్రమంగా అభివృద్ధి సంక్షేమాలకే ఖర్చు చేశారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాలనలో సంపద సృష్టించే కార్యక్రమాలు జరిగాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి 49,000 కోట్ల వరకు అప్పులు చేయాల్సి వచ్చిందని, బడ్జెట్లో చెప్పిన తర్వాత 63,000 కోట్ల వరకు అప్పు చేశారని ఆయన ఆరోపించారు. కేవలం గడిచిన 3 నెలల్లోనే 33,300 కోట్ల వరకు అప్పు చేశారని ఆరోపించారు. కేవలం 15 నెలల్లో 97,000 కోట్ల వరకు అప్పు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానేనని కాగ్ చాలా స్పష్టంగా తన నివేదికలో చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఇది నిజమో కాదో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ 5 ఏళ్ల కాలంలో 128,000 కోట్లు అప్పు చేస్తే జగన్ వచ్చాక 15 నెలల్లోనే 100,000 కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. 15 నెలలకు 100,000 కోట్లు అయితే అది నెలకి 60,667 కోట్లని, రోజుకి 222 కోట్ల రూపాయలని, గంటకి 9 కోట్ల వంతున చేస్తున్నటువంటి ఈ అప్పులు ప్రజల మీద భారం పడుతుందని ఆయన ఆరోపించారు.